బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. నాకు ఏలూరులో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్స్ కు తరలించారు అధికారులు. ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలకు సీల్ వేశారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర మూడంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతోటి నిరంతర నిఘా కొనసాగుతుంది. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కేంద్ర బలగాలతో పహారా ఏర్పాటు చేశామని ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ రవి అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సగటున 80% పైగా పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించడంలో కూడా చైతన్యవంతంగా కూడా వ్యవహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఏలూరు జిల్లాకు సంబంధించి ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఉదయం వరకు కూడా తెల్లవారిన తర్వాత పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తెల్లవారుజాము వరకు కూడా ఈవీఎంలకు సంబంధించిన మిషన్లన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాగా ఈ స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలు భద్రపరుస్తున్నారు? సో నిన్న ప్రశాంతంగా ఏలూరు జిల్లాలో పోలింగ్ కార్యక్రమం అన్నది అయిపోయిందండి. నిన్న నైట్ నుంచి పోలింగ్ టీమ్స్ అందరూ కూడా వాళ్ళు ఈవీఎం మెటీరియల్స్ అన్నితో ఇక్కడ రిసెప్షన్ సెంటర్ సిఆర్ రెడ్డి కాలేజీకి రావడం జరిగింది. ఇక్కడ ఆ మెటీరియల్స్ అన్నీ వెరిఫై చేసుకున్నాక, స్క్రూటినీ చేసుకున్నాక స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం జరుగుతుంది. స్ట్రాంగ్ రూమ్కి 3-tier సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేశాము. ఫస్ట్ సిఆర్పిఎఫ్ ఆర్ సిఐఎస్ఎఫ్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఉంటారు. రెండోది ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ ఉంటారు. మూడోది మన ఏపీ పోలీస్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఈ స్ట్రాంగ్ రూమ్ అన్నది ఓపెన్ చేస్తున్నప్పుడు పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ ఏజెంట్ రిప్రజెంటేటివ్ సార్ ఉన్నారు. వాళ్ళు ముందు ఈ స్ట్రాంగ్ రూమ్లో మెటీరియల్ అన్నీ పెట్టడం జరుగుతుంది. పెట్టాక అక్కడ డబుల్ లాక్ సిస్టమ్ పెట్టి దాన్ని సీల్ చేస్తారు. సీల్ మీద గవర్నమెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ సీల్ ఒకటి వేస్తారు. ఇంకా వాళ్ళు ఓన్ సీల్ ఏమైనా వేయాలనుకుంటే కూడా ఏజెంట్స్ని కూడా వాళ్ళు ఓన్ సీల్ వేయడానికి అలౌ చేస్తారు. దాని మీద సిగ్నేచర్ చేసి పేపర్ అతికిచ్చాక ఒక ప్లైవుడ్తో క్లోజ్ చేసేస్తారు. 24/7 సీసీ కెమెరా ఫుటేజ్ అన్నది మనకు అందుబాటులో ఉంటుంది. ఇలా సిరీస్ ఆఫ్ సెక్యూరిటీ మెకానిజం అన్నది స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం జరుగుతుంది. ఈరోజు పెట్టిన తర్వాత కూడా కౌంటింగ్ డేకి మధ్యలో ఉన్న రోజు ఏది ఉన్నాయో ప్రతిరోజు కూడా రిటర్నింగ్ ఆఫీసరు, డిఈఓ విచ్ ఇస్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్ వీళ్ళు ఆల్టర్నేట్ డేస్నా వచ్చి ప్రతిరోజు ఇక్కడ చూసి సేఫ్గా ఉందా లేదా అని చెప్పి రిజిస్టర్లో సైన్ చేసి వెళ్ళాలని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సార్ మొత్తం ఏలూరు జిల్లాకు సంబంధించి మొత్తం అంతా ఒకే చోట ఏర్పాటు చేస్తున్నారు సార్? ఏలూరు జిల్లా మొత్తం 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన, ఏలూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కూడా కలిపి ఒక ప్లేస్లో వట్లూరు దగ్గర ఉన్న ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడే మనకు కౌంటింగ్ కూడా జరుగుతుంది. సార్ మొత్తం కౌంటింగ్ సంబంధించి చూసుకుంటే ఎలాంటి ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది? కౌంటింగ్కి మనకు ఇంకా టైం ఉంది, చాలా టైం ఉంది. కౌంటింగ్కి కావాల్సిన లొకేషన్స్ అన్నీ ఆల్రెడీ ఫైనలైజ్ చేసేసుకొని దానికి మార్కింగ్ ఇచ్చి పెట్టాము. ఒక హాల్లో మినిమం 14 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, 14 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, మొత్తం 28 టేబుల్స్ ఉంటుంది. దానికి సెపరేట్ మళ్ళీ అబ్జర్వర్స్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకుంటాము. దానికి బ్యారికేడింగ్ మిగతా అన్నిటికీ కూడా మనకు టైం ఉంది కాబట్టి ఆ అరేంజ్మెంట్స్ స్టార్ట్ చేస్తాం. సార్ ఇంకో విషయం సార్, ఇప్పుడు ఈ ఆల్రెడీ మీరు స్ట్రాంగ్ రూమ్లో పెట్టి సీల్ వేస్తున్నారు, అభ్యర్థులు ఎవరు, ఇంకా అభ్యర్థులు కానీ లేదా వాళ్ళకి సంబంధించిన ఏజెంట్లు కానీ ఈ మీన్వైల్ కౌంటింగ్లో ఎవరు వచ్చే అవకాశం? అంటే ఆథరైజ్డ్ పర్సన్ అంటే ఎయిదర్ అభ్యర్థి క్యాండిడేట్ రావచ్చు, ఆర్ ఆథరైజ్డ్ ఎలక్షన్ ఏజెంట్ రావచ్చు. వచ్చి ఆ డోర్ దాకా వెళ్ళి సీల్ ఉందా, తలుపులు అన్ని బ్లాక్ అయిన ఉన్నదయా, సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా, సెక్యూరిటీ ఉన్నారా అని ఏ టైం అయినా వచ్చి వాళ్ళు చూసుకోవచ్చు. కానీ ఐడి కార్డుతో వచ్చి చూసుకోవాలి. ఇది ఖచ్చితంగా ఏలూరు జిల్లాలో ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్లో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల, అదేవిధంగా బీవీ రాజు కళాశాలలో కూడా రెండు వేరువేరు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆచంట, తణుకు, నర్సాపురం, పాలకొల్లు వీటికి సంబంధించి బీవీ రాజు కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ను ఏర్పాటు చేస్తే, ఎస్ఆర్కేఆర్లో ఇంకో స్ట్రాంగ్ రూమ్ని, మరో భీమవరంకి సంబంధించి, ఉండికి సంబంధించి కూడా ప్రత్యేకమైన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా దుర్గతో రవి, TV9 ఏలూరు నుంచి. బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.